ఈ ప్రభుత్వం ఆధార్ ఈకేవైసీ విధానాన్ని రద్దు చేయడం చాలా దారుణమని, దీనివల్ల విద్యార్థులు అమ్మఒడి స్కాలర్షిప్స్ వంటి ప్రభుత్వ పథకాలను కోల్పోతున్నారని, ప్రభుత్వం గమనించి ఆధార్ ఈకేవైసీ విధానాన్ని కొనసాగించాలని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ విజ్ఞప్తి చేశారు. పిఠాపురంలో ఆయన ఈ విషయమై మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పిఠాపురం మండలాధ్యక్షుడు సక్కుమళ్ళ గంగాధర్, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఆధార్ ఈకేవైసీ 14 సంవత్సరాల పిల్లలకి రద్దు చేయడం చాలా దారుణం. దీనివల్ల విద్యార్థులకు కూడా నష్టం జరుగుతుంది. ఎందుకంటే అమ్మఒడి కానీ ఇవన్నీ ఏదైతే ప్రభుత్వ స్కీమ్స్ ఉన్నాయో స్కీమ్లు నష్టపోతున్నాయి. ఈ ఆధార్ ఈకేవైసీ సిస్టమ్ గ్రామ సచివాలయాల్లో పెట్టట్లేదు, అక్కడ లేదు. కనీసం మీ సేవలన్నా కనీసం మండలానికి ఒకటైనా ఓపెన్ చేస్తారంటే అది లేదు. ఎక్కడ పోవాలి ప్రజలు? ఇది ఎక్కడన్నా పెట్టుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలని చెప్పి అడుగుతా ఉన్నాం. దీనివల్ల పెన్షన్లకి ఎఫెక్ట్ అవుతుంది, రేషన్ తగ్గిపోతుంది, అమ్మఒడికి ఎఫెక్ట్ అవుతుంది. అదేవిధంగా ఇతర గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో స్కీమ్స్ అన్నిటి కూడా ఎఫెక్ట్ అయ్యి గవర్నమెంట్కి రెవెన్యూ ఆదాయం వస్తుంది. అది దీని సంగతి. వెంటనే ఈ సేవా కేంద్రాలు మండలానికి ఒకటి మరి పెట్టి ప్రజలకు అందుబాటులో తేవాల్సిన పరిస్థితి ఉంది. దీన్ని కూడా మొత్తం స్ట్రీమ్లైన్ చేయవలసిన పరిస్థితి ఉందని చెప్పి ఇటు జిల్లా కలెక్టర్ గారికి, సంబంధిత అధికారులకు కూడా చెప్పడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తుంది.